ఇప్పుడు ఈ డోర్ ఇట్లా వచ్చింది కాబట్టి ఇది నీచమని అది ఉచ్చమని. మనకు ఒరిజినల్ శాస్త్రాల్లో చెప్పినంత వేరుంటది, ఇప్పుడు పాటించేదంట వేరుంటది. ఒరిజినల్ శాస్త్రంలో ఏం చెప్పబడింది అంటే, ఇంటికి కుడివైపు భాగం అంటే బయటి నుంచి చూసినప్పుడు కుడివైపు భాగం ఉచ్చస్థానం, ఎడమ వైపు నీచస్థానం. ఇప్పుడు ఈ ఇంటికి మీరు కిచెన్ ఎక్కడ పెట్టింది? ఆగ్నేయంలో పెట్టారు. అసలు ఎక్కడ పెట్టాలి తెలుసా? ఈడ పెట్టాలి, ఈశాన్యంలో పెట్టాలి. ఈ ఇంటికి, ఈ ఇంటికి అది ఆగ్నేయం. ఈ ఇంటికి అది ఆగ్నేయం, ఇది ఈశాన్యం. ఇది ఈ ఇంటికి అది ఆగ్నేయం, ఇది ఈశాన్యం. దీన్ని ఒప్పుకుంటారా? ఇప్పుడు ఎవరు ఒప్పుకోరు, కానీ పెట్టొచ్చు. అదే గనక తూర్పింటికి మీరు ఈశాన్యం పెడితే ఫెయిల్ అయిపోతారు. తూర్పింటికి అక్కడ పెట్టొద్దు, ఏ ఇంటికి మళ్ళీ అక్కడ పెట్టొద్దు. ఉత్తరం మెయిన్ డోర్ ఉంటేనే పెట్టాలి, అది అప్పుడు యోగిస్తుంది, అది యోగిస్తుంది. ఈశాన్యం యోగిస్తుంది 100%. శాస్త్రాల్లో ఉంది అది. ఇప్పుడు ఆ ఫేసింగ్ కదా తూర్పు అనుకుందాం, తూర్పు కదా ఆగ్నేయం, అక్కడ కిచెన్ పెట్టొచ్చు. కానీ ఇక్కడ పెడితే ఫెయిల్ అవుతుంది, అప్పుడు అప్పుడు ఫెయిల్ అవుతుంది. ఏ ఇంటికైనా అక్కడ పెడితే ఫెయిల్ అవుతుంది. పడమర ఇంటికి మళ్ళీ ఇక్కడ పెట్టొచ్చు, దక్షిణం ఇంటికి నైరుతిలో పెట్టొచ్చు. మీరు పాత ఇండ్లను గమనించండి, నేను చెప్పినవన్నీ అక్కడ కనిపిస్తాయి. నిన్న నేను కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఉంది కదా, బ్రిటిష్ వాళ్ళు వచ్చి వాళ్ళ కట్టడాలు కట్టి ఆ గోల్డ్ ఫీల్డ్స్ లో మొత్తం మైనింగ్స్ లో బంగారం అంతా ఎత్తుకుపోయింది, అంతా చూసి వచ్చిన మొత్తం నిన్న. ఓ 4 గంటలు తిరిగినాం, ఏరియా మొత్తం తిరిగినాం. నేను చెప్పిన సూత్రాలు అక్కడ ఉన్నాయి. మెయిన్ డోర్ ఉత్తరంలో సెంటర్ పెడితే వాయువ్యానికి గేట్ ఉంది, ఒప్పుకుంటారా మీరు దానికి? ఇది మెయిన్ డోర్, గేట్ అటుపక్కకు ఉంది, ఇటుపక్క కాదు అటుపక్కకు ఉంది, ఒప్పుకుంటారా? అందరు ఎవరు ఒప్పుకోరు. కానీ ఇప్పుడు ఇది తూర్పు కదా, బయటికి వెళ్ళేటప్పుడు ఈశాన్యపు నడక మంచిది. అట్లానే ఇట్లా మనం వెళ్ళేటప్పుడు ఇది ఈశాన్యం అవుతుంది, ఇది కాదు. ఇంటికి ఎడమ భాగం చల్లదనం, కుడి భాగం వేడి. మీ భార్య ఎటుంటది? మీకు ఎడమ పక్క ఉంటుంది. తూర్పుకు తిరిగితే ఎడమ పక్కనే, దక్షిణం తిరిగినా ఎడమ పక్కన, పడమరైనా ఎడం పక్కనే. మీరు కుడే ఉన్నారు కదా, కరెక్టా? ఇప్పుడు తూర్పులో మన నా భార్య ఇటు ఉండాలి, దక్షిణంలో నా భార్య కుడికి ఉండాలి అని అంటారా మీరు? ఎక్కడైనా లెఫ్ట్. అట్లానే మీరు ఎప్పుడు బయటికి వెళ్ళినా లెఫ్ట్కే పోవాలి. పాయింట్ అర్థమైందా మీకు? అది కంపల్సరీ నియమం. ఇది పాత ఇండ్లలో మీరు గమనించవచ్చు, ఈ కొత్త ఇండ్లలో అన్ని ఫాల్త్ ఇండ్లు. ఎస్, ఇది నంబర్ వన్. ఇంకో మాట కూడా చెప్తే ఒక సీక్రెట్ ఉంది, ఏంటంటే గుడి లోపలికి వెళ్తాం కదా, ఇట్లా గేట్ లోపల అంటే ఈ డోర్ లోపల కానీ మెయిన్ గేట్ ద్వారం నుంచి ఎంటర్ అయ్యేటప్పుడు కుడి నుంచి కాలు పెట్టాలంటాం, కుడి నుంచి. మళ్ళీ మీరు అదే, ఇది కాదు కుడి అంటే, ఇది ఎడమ భాగం, ఇది ఇట్లా కాదు, ఇది కుడి, ఇట్లా రావాలి. ఇది నంబర్ వన్, ఇది అర్థమైంది పాయింట్. బస్.